हेलो व्यूवर्स प्रतोक्कर इंट्लो कूडा इलांटी वेस्ट क्लॉथ्स अनेवी मिगिलिपोतू उंटाई कदा चिन्न चिन्न मुक्कलु कूडा मिगिलिपोतायि ब्लौजुलल्लो अयिते इलांटी बॉर्डर्स कूडा मिगिलिपोतायि कदा वाटिनी एला रीयूज चेसुकोवच्चु अनेदी ई वीडियोलो चूसेयंडी असलु खर्चेमी लेकुंडा एंतो ईजीगा सिंपुल गा चेसुकोवच्चु चाला ब्यूटिफुल गा उंटुंदी मीरु ओकसारी ट्राई चेसि चूडंडी ఇక్కడ ఒక చిన్న క్లాత్ ముక్కను తీసుకున్నానండి మీరు మల్టీ కలర్ కావాలనుకుంటే మల్టీ కలర్ తీసేసుకోవచ్చు ఇక్కడ సేమ్ కలర్ తీసుకుంటున్నాను నేను క్లాత్ పైన బ్యాంగిల్ పెట్టేసి క్లాత్ని ఇలా ఒక వైపుకి మడుచుకోవాలన్నమాట టైట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని సూది దారంతో అంచులను మొత్తం కుట్టు వేసేసుకోవాలి ఎక్కడ కూడా బయటికి రాకుండా నీట్గా కుట్టు వేసేసుకుంటే చాలా టైట్గా ఉండిపోతుంది చూసారు కదా అంచుల వైపు నుంచి కూడా మొత్తం కుట్టు వేసేసుకోవాలి ఎక్కడ ఊడిపోకుండా టైట్ గా ఉండేటట్టు చూసుకోండి ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తుందండి ఇక్కడ నేను ఒక ఆర్ తీసుకున్నాను తర్వాత ఇలా గ్లూ పెట్టేసుకొని మిర్రర్ ని అంటించుకున్నానండి మీరు వేటితోనైనా డెకరేట్ చేసుకోవచ్చు పిల్లల చైన్స్ లో ఇలాంటి పూసలు బీడ్స్ అలాంటి మిగిలిపోతూ ఉంటాయి కదా వాటిని అంటించుకోవచ్చు లేదంటే చిన్న చిన్న అద్దాలు ఉంటాయి కదా వాటిని అంటించుకోవచ్చు ఎక్కడా కూడా మనం బయట కొనకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇలా రీయూస్ చేసుకోవచ్చు అన్నమాట బటన్స్ కాని పూసలు కాని కుందన్లు అద్దాలు ఏదైనా డెకరేట్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ గా ఈజీగా చూపిస్తున్నాను నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను మధ్య మధ్యన చిన్న చిన్న పూసల్ని అంటించుకున్నాను అన్నమాట కంప్లీట్ గా అయితే ఇలా అయిపోయింది ఇలాంటివి అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా అన్ని రెడీ అయిన తర్వాత ఇలా వచ్చేసాయి మీరు మల్టీ కలర్ క్లాత్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను గ్రీన్ కలర్ క్లాత్ ని తీసుకున్నాను అన్ని కూడా చిన్న ముక్కలే అన్నమాట ఇక్కడ ఒక స్కేల్ తీసుకొని ఊలన్ని ఇలా 15 వరుసలు వచ్చేలాగా చుట్టుకుంటున్నాను మీకు ఎంత పొడవు ఎంత లావు కావాలనుకుంటే అంత వెడల్పున్న వస్తువుని తీసుకొని అన్ని వరుసలు పెట్టేసుకొని ఇలా ఒక అంచుకు ముడి వేసుకున్నట్లయితే మనకి ఇలా రెడీ అయిపోతుంది ఇంకొక అంచును ఇలా సీజర్ తో కట్ చేసుకోవాలన్నమాట వీటి అంచులు కూడా సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇలా అన్నింటిని రెడీ చేసుకోవాలి ఇలాంటి బోర్డర్స్ మిగిలిపోతూ ఉంటాయి కదా గోల్డ్ కాని సిల్వర్ కాని ఏదైనా మంచి డిజైన్ ఉన్న బోర్డర్స్ తీసుకొని యూస్ చేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకొని లేదంటే గ్లూ తో అంటించుకొనైనా యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఇలాంటి బోర్డర్ కి అన్ని ఇలా పెట్టేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది లేదనుకుంటే ఇలా లేస్ ఏదైనా ఉన్నా కూడా తీసుకోవచ్చు సారీ లేస్లు మిగిలిపోతూ ఉంటాయి కదా సారీ పాతగైనా కూడా లేస్లు కొత్తగా ఉన్నా అలా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో కొత్త లేస్లు ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు ఆ లేస్కి మనం రెడీ చేసుకున్న వాటిని ఇలా కుట్టుకోవాలి మీరు గ్లూతో అంటించుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ సూది దారంతో అన్నింటిని కుట్టుకోవాలన్నమాట అంచులని ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నానండి తర్వాత ఉల్లెన్ని అందులోంచి తీసుకున్నాను మనం గోడకి తగిలించుకోవాలంటే మనకి హుక్ లాగా కావాలి కదా ఇలా ఉల్లెన్ని పెట్టుకున్నాను అన్నమాట కంప్లీట్ గా అయితే ఇలా రెడీ అయిపోయింది నాకైతే బాగా నచ్చిందండి ఈ డోర్ హ్యాంగింగ్ అనేది మెయిన్ డోర్ గాని పూజ రూమ్ కి గాని వేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది మనం బయట కొనాలంటే మాక్సిమం 200 టు 300 ఉంటుంది మనం ఇంట్లోనే ఈజీగా ఇలా రెడీ చేసుకొని డెకరేట్ చేసుకున్నట్లయితే అందరికీ నచ్చుతుంది మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి